శ్రీమాత్రే నమ శుభోదయం అండి దేవీ నవరాత్రులు ఈరోజు మనకి అప్పుడే తొమ్మిదవ రోజు వచ్చేసింది కానీ తొమ్మిదవ రోజు వచ్చిన రేపు కూడా మనకి నవరాత్రి ఉందండి తప్పకుండా అందరూ చేసుకోండి ముఖ్యంగా రేపు సాయంత్రం మనము అపరాజితా దేవిని పూజించుకోవాలి తర్వాత జమ్మి పూజ కూడా చాలా ప్రధానమండి నవరాత్రులు చేసిన వాళ్ళకి జమ్మి పూజ కూడా చేసుకోవాలి మొక్క కుద మొక్క అదే దొరకలేని వాళ్ళు కొన్ని కొన్ని దేవాలయాల్లో కూడా మొక్కలు ఉంటాయి మనం అక్కడికి వెళ్ళి కూడా పూజ చేసుకోవచ్చు ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసి జమ్మి మంత్రం ఉంటుంది సెమీ శత్రునాశనం అని చెప్పేసి అది చదువుకుంటే సరిపోతుంది మనకు ఆ జమ్మి పూజ అవుతేనే దీక్ష అయినట్టు అది గుర్తుంచుకోండి కుదరిన వాళ్ళు మరి అమ్మనే చూసుకొని మీ పూజ గదిలోనే ఆ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకోండి ఎందుకంటే అందరికీ మొక్కలు దొరకవు ఉండవు కాబట్టి నెక్స్ట్ డే ఆదివారం ఉదయము మనము ఉద్వాసన చెప్పేసుకుంటే అయిపోతుంది ఇంకా యథాస్థానం తెలుసు కదా ఉద్వాసన కలసాన్ని మూడు సార్లు కదిపితే సరిపోతుందండి యథాస్థానంలోకి అమ్మ వెళ్ళిపోతుంది ఆ తర్వాత దీపాలు అఖండ జ్యోతి అది కొండెక్కాక అంటే నిత్య దీపాలు కొండెక్కాక మీరు సర్దుకోవచ్చు పూజ గది కొంచెం అఖండ జ్యోతి కొండెక్కాక అప్పుడు పూర్తిగా సర్దుకోండి మళ్ళీ అఖండ జ్యోతిని తీయకండి ఇంకా నూనె పోయకుండా ఉంచేయండి అది ఎప్పుడు కొండెక్కుతుందో ఎక్కనివ్వండి అలా వదిలేయండి అంతే ఇంక ఈరోజు మనమ్మ ఇదిగో ఇలా తయారైంది అమ్మ ముద్దుగుమ్మ భుజ్ తల్లి ఇంక ఈరోజు ఒక్కరోజు అలంకరణ చేసుకుంటుంది రేపు కోసం అయిపోయిన నవరాత్రులు ఎంత తొందరగా అయిపోతాయో ఈసారి అయితే అసలు చాలా చాలా బాగుంది ఏమీ కష్టం అనిపించలే ఎంత ఆనందంగా చేసుకున్నాను ఇంకా అడిగితే అసలు కొంచెం సరిగ్గా పూజ చేసుకోలేదేమో అని ఫీలింగ్ ఉంటుంది అంతే నాకు ఎప్పుడూని అలంకరణ ఎంత బాగా చేసుకున్నా ఏదో కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంటుందన్నమాట కూర్చొని చేసుకుంటుంటే ఇంకా టైం అయిపోతుందేమో అన్న ఫీలింగ్లో ఉంటాను ఇంకా ప్రశాంతంగా అంటే సాయంత్రం చేసుకుంటాను సాయంత్రం అంటే నిత్య పూజలాగే నా నిత్య శ్లోకాలు అవన్నీ చదువుకుంటాను కదా అలానే చేసుకుంటాను అయినా ఇంకేదో చదవాలనిపిస్తుంది కానీ ఆ టైం సరిపోక చదువుకోను ఇంకంతే ఏముంది ఇంకో ఇవన్నీ అయిపోయాక మళ్ళీ ఇంటి పని అవన్నీ ఉంటాయి కదా హడావడి ఇంకా అలా అయిపోతుంది డే ఇంకా అయిపోయాక నా నిత్య పూజ నేను ఎప్పుడు మళ్ళీ కంటిన్యూగా చేస్తాను మీరు కూడా తప్పకుండా నిత్య పూజ చేసుకోండి వదిలేకండి ఇప్పుడు నవరాత్రులు అయిపోయాయి కదా అని చెప్పేసి రెస్ట్ అలా ఏం ఉండదు దీపారాధన చేసేసుకోండి నిత్య దీపారాధన ఉదయమే లేచి ఆ తర్వాత రెస్ట్ తీసుకోండి సాయంత్రం కూడా దీపం పెట్టుకోండి ఒకవేళ మీకు చదువుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే ఒక రెండు మూడు రోజులు దీపం మాత్రం కంపల్సరీగా పెట్టేసుకోండి చక్కగా టైంకి అమ్మకి ఇంకా తర్వాత చాలామంది అదే నిన్న వీడియోలో కమెంట్స్ పెట్టారు కింద ఆ హెయిర్ కాళీమాత హెయిర్ ఎక్కడ అని చెప్పేసి అది కలకత్తాలోనే దొరుకుతుందండి ఆన్లైన్లో అయితే అస్సలు ఎక్కడ దొరకదు నేను చాలా ట్రై చేసి ట్రై చేసి వదిలేశాను అనుకోకుండా ఒక దేవాలయము అబ్బాయి పరిచయం అవ్వడము నేను ఎక్కడ తీసుకున్నావమ్మా అని అడిగితే ఇలా వాళ్ళ ఫ్రెండ్ కలకత్తా వెళ్తే తెప్పించానక్క ఇక్కడైతే దొరకవు అని ఏవో రెండు పంపించాడు అవేంటంటే కర్లీ కర్లీగా చుట్టేసి ఉంటాయి అవి రియల్ హెయిర్ కాదండి అది సమ్ అదేదో ఇదేంత చేసారో నాకైతే అదేదో ప్లాస్టిక్ లాగా ఏదోలా అనిపించింది ఆ హెయిర్ అర్థం కాలేదు అది రెండు పంపించాడు రోల్స్ అవే నిన్న అమ్మకి నేను విడదీసి విడదీసి పెడితే మనకి ఎక్కువ హెయిర్ లాగా అయిపోతుంది అది ఆటోమేటిక్గా అది ఒకవేళ లేదు అంటే నేను ఆల్రెడీ చెప్పాను కలక అదేంటి మన మూర్తులు తయారు చేస్తారు కదా ఇప్పుడు అదే నవరాత్రుల కోసం అని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తే చేస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఉంటుంది మీరు అక్కడ కూడా కనుక్కోవచ్చు తర్వాత అమ్మ ఫేస్ గురించి అడిగారు ఆల్రెడీ అది కూడా నేను థర్డ్ నవరాత్రి వీడియోలోనే ఎప్పుడో మీకు పోస్ అదే చెప్పాను ప్లస్ అంతేకాదు వాళ్ళ అకౌంట్స్ కూడా నేను మీకు పెట్టాను స్క్రీన్ మీద మీరు ఒకసారి ఆ వీడియో చెక్ చేసుకోండి ఆన్లైన్లో అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి ఒకళ్ళ దగ్గర మాత్రమే మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో దొరుకుతున్నాయి వీలైనంత వరకు బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ చిక్పేట్ అనే స్ట్రీట్ ఉంటుందంట ఆ స్ట్రీట్లో షాప్స్లోని ఎవరినైనా అడగండి కనుక్కొని నాకు అంత ఐడియా లేదు నేను తెప్పించడమే వెళ్ళలేదు ఎప్పుడూ వెళ్తే నేను తప్పకుండా వీడియో తీసి పెట్టేస్తానేమో నేను వెళ్ళలేదు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ట్రై చేయండి అక్కడైతే మీకు ప్రతిదీ ఇంకా అమ్మ జ్యువెలరీతో సహా అన్నీ మనకి హోల్సేల్గా అక్కడే దొరుకుతాయి అక్కడి నుంచి ఎటన్నా వెళ్ళేవంట మార్కెట్కి కాబట్టి మీరు బెంగళూరు వెళ్ళడానికి ట్రై చేయండి అంతే ఇంకా అమ్మని ఇలా అలంకరణ చేసుకోవాలంటే అన్నీ తెచ్చుకోవాలి తెచ్చుకుంటేనే నాకంటే అన్నీ అమ్మ తెచ్చుకుంటుంది కాబట్టి ఇలా లేదు అంటే నా పూజ వేరేగా ఉందను ఇలా కాదు అన్ని బుజ్జితల్లి తెస్తుంది కాబట్టి నేను ఇలా మీ ముందు అమ్మని చూపిస్తున్నాను మీకు ఇంకా చాలా సార్లు కమెంట్స్ పెడుతూ ఉంటారు నా రొటీన్ గురించి నేను ఆల్రెడీ చెప్పేసాను మీరు ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అన్నీ అర్థమైపోతాయి నేను నిత్య పూజ తప్పకుండా నిత్య దీపారాధన అనేది మాత్రం చేసుకుంటాను ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో పనులు కూడా నేనే చేసుకుంటాను నాకు ఎవరు పని మంచి కానీ ఎవరూ లేరండి మాది కూడా త్రీ బీహెచ్కే హౌస్ అన్నీ చేసుకుంటాను ఓపిక్గానే నాకు ఇష్టం కూడా చేసుకోవడం కాబట్టి అన్నీ నేనే చేసుకుంటాను మొక్కలు పెంచుకోవడం అమ్మ కోసం పువ్వుల కోసం పువ్వులు అన్నీ అగో ఇప్పుడు అమ్మ పెట్టుకుని పువ్వులన్నీ కూడా చెట్టువే అనమాట అన్నీ చక్కగా పూస్తాయి అన్నిటిని జాగ్రత్తగా దేనికి దానికి టైం ఇస్తాను నాకు మెయిన్ ఎవరితో మాట్లాడడం నచ్చదు లేదు సో ఎక్కడికి వెళ్ళడం కూడా నచ్చదు ఒకవేళ ఎప్పుడన్నా వెళ్ళాను అంటే అయితే బీచ్ లేదంటే టెంపుల్ అంతే ఈ రెండింటికే వెళ్తాను ఇంకా ఇంకెక్కడికైనా వెళ్ళానంటే అది తప్పదు అంటే ఇంక వెళ్తాను అంతే కానీ మ్యాక్సిమం నేను ఇంట్లోనే ఉంటాను నాకు ఇంట్లో ఉండడమే ఇష్టం ఇంట్లో ఇలా ఉండి పని చేసుకొని అమ్మని చూసుకొని మురిసిపోవడం అంతే ఇప్పుడు అమ్మని తీసేసిన నిత్య పూజ గది కూడా నాకు చాలా ఇష్టం ఇంకా అలా పూజ గదిలో కూర్చోమంటే రోజంతా కూర్చోని ఏదో సర్దేసుకుంటూ ఉంటాను ఇంక తర్వాత పట్టీలు అలంకరణ అవి అడుగుతున్నారు నేను వీడియోస్ అయితే తీయలేదు బట్ నాకు ఏంటంటే ఆ సమయానికి అలా అనిపిస్తూ ఉంటే నేను చేసుకొని వెళ్ళిపోతాను అంతే అది నేను పెయింట్ అండి పెయింటే వేశాను పారాని కింద అదైతే మనకి పోదని చెప్పేసి ఇంక అలాగే ఉంటదని నేను పెయింట్ వేసాను పారాని కింద అండ్ ఆ మట్లు పట్టీలు మీకు అవన్నీ అన్ని బెంగళూరులోనే దొరుకుతాయి అక్కడే షాప్స్లో దొరుకుతాయి ఆన్లైన్లో చాలా చాలా కష్టం అసలు అండ్ ఆన్లైన్లో నమ్మడం కూడా కష్టమే మెయిన్ కాబట్టి అదొకటి కూడా మీరు చూసుకోండి బట్ అయినా సరే మీకు ఇన్స్టాగ్రామ్ లో ఎస్ఎన్ పూజా స్టోర్ అని ఉంది వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా ఈ జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి వాళ్ళది బెంగళూరు కాదు షాపు నెల్లూరు ఎఫ్ సైడ్ అనుకుంటాను బట్ నాకైతే వాళ్ళు ఎవరో తెలీదు నేను టూ త్రీ ఐటమ్స్ తీసుకున్నా కాబట్టి జస్ట్ చెప్తున్నాను అంతే ఒక మాట ఇంకేదన్నా నన్ను అడిగితే అలంకరణ మీద మాత్రం మనసు పెట్టుకోకండి చక్కగా చదువుకోవడం మీదే పెట్టుకోండి హ్యాపీగా దీపం పెట్టుకోండి పొద్దున్నే లేచి దీపం పెట్టుకున్నారా ఆ మళ్ళీ క్లీనింగ్ గురించి కూడా అడుగుతున్నాను నేను చెప్పేస్తాను అవన్నీ కూడా ఆల్రెడీ నేనైతే నైటే తుడిచేసుకుంటాను పూజ గది వరకే ఇల్లంతా కాదు నైటే తుడిచేసుకొని చక్కగా అన్నీ నీట్గా తోమేసుకొని పూజ సామాన్లు కూడా దీపాలు మాత్రం కొండెక్కకపోతే అలా గుంచేస్తాను మిగిలినవన్నీ కూడా నేను తోమేసి ఎక్కడ పువ్వులు అన్నీ తీసేసుకుంటా రాత్ర నీట్ గా పెట్టేసుకుంటా పూజకి అది ఉదయం లేచానా సాయ స్నానం చేశాను తయారయ్యి వచ్చి అమ్మ దగ్గర చక్కగా ఏదో ఒకటి చిన్న నైవేద్యం ఏదోటంటే మళ్ళీ అవే డ్రై ఫ్రూట్స్ ఇవే పెడతాను ఎక్కువ మార్నింగ్ నైవేద్యం నిత్య నైవేద్యం నా నిత్య నైవేద్యం కూడా అంతే లేకపోతే పళ్ళు ఏమైనా ఉంటే అవి పెడతాను పెట్టి చక్కగా పూజ చేసేసుకుంటాను మార్నింగే అయిపోతుంది ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా దీపం పెట్టేసుకుంటా ఫోర్ థర్టీకి లేస్తాను ఆ టైంలో నేను ఫోర్ థర్టీకి ఫోర్కి ట్రై చేశాను కానీ నా వల్ల కావట్లేదు బట్ ఫోర్ థర్టీకి లేచి ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా దీపం అయితే పెట్టేస్తా ఫస్ట్ దీపం పెట్టేసుకొని అప్పుడు నెమ్మదిగా కూర్చొని కడ్గమాల చదువుకుంటాను మార్నింగే కొంచెం కుంకుమ పట్టుకొని చదువుకొని శ్రీచక్రం మీద వేసేస్తాను అంతే ఇంకా టైం బట్టి ఏదైనా జపం చేసుకోవడం అలాంటి ధ్యానం చేయడం చేస్తాను మార్నింగే ఇంకా మళ్ళీ ఈవినింగ్ పూజ అంతే ఇంకా పూజలే ఇంటి పనులు ఇవన్నీ ఉంటాయి కదా ఎప్పుడైనా ఇలాగే పని అయిపోతే క్లాక్ అమ్మకి ఏదో ఒకటి గెలుగుతూ ఉంటాను ఇంకా పూజ గదిలో ఏదో రెడీ చేయడము ఏదో అని అలా చేస్తూ ఉంటాను అనమాట అది అండ్ చిన్న అమ్మవారికి డ్రెస్సెస్ ఎక్కడ కుట్టారు అది కూడా అడుగుతున్నారు ఉందండి నేను అన్ని వీడియోస్ ఆల్రెడీ పెట్టేశాను ఎందుకంటే ఇప్పుడు నవరాత్రులు అయిపోతే నేను మళ్ళీ మాట్లాడను నవరాత్రుల వరకు ఏదైనా ఇంపార్టెంట్ వీడియో ఉంటే నేను తప్పకుండా చేసి పెడతాను నాకు నార్మల్గా కూడా రీల్స్ చేయడమే అలవాటు ఇలా లెందీ లెందీ వీడియోస్ పెట్టడం నాకు పెద్ద అలవాటు లేదు బట్ ఇంకా అమ్మ అలంకరణ కోసం అని చెప్పేసి ఒక వీడియో తీసి పెట్టాను చూస్తారు కదా మురిసిపోతారని ఇదిగో అమ్మ చీకట్లో చూడండి అమ్మో ఇలా చూడండి బొంగుమూతి పెట్టుకొని కూర్చున్నట్టే ఉంది అమ్మని చూడండి బుజ్జు తల్లి ఇంక రేపు ఒక్కరోజే మీకు వీడియో వస్తుంది తర్వాత సెలవు మీకు మాకు సెలవు ఇంకా మేము మా నిత్య పూజలు చేసుకుంటాం ఫొటోస్ అవి కూడా నేను షేర్ చేస్తాను బట్ వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను ఇంకా వీటిల్లో అంతగా ఏం షేర్ చేయను కమ్యూనిటీ పోస్ట్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా తక్కువ ఏదైనా వాట్సాప్ ఛానల్లో మాత్రం ఎప్పటికప్పుడు మొక్కలు పువ్వులు అన్నీ ఏం చేసినా అన్ని పెట్టేస్తూ ఉంటాను ఇంకా అందులో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి లింక్ అంటారా నేను ప్రతి పోస్ట్కి కూడా కమ్యూనిటీ పోస్ట్కి నేను లింక్ షేర్ చేస్తున్నాను ప్రతిసారి కూడా షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి ఓపెన్ అవుతుంది ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వదు కాబట్టి చూడండి చేపకల్లే ఇంకా చిన్న చిన్న పెట్టుకుందా అలాగుంది కళ్ళు చేపలు తోక కదమ్మా అంతే ఎంతో చక్కగా చూస్తుంది అమ్మ 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 అంటే చాలు ఎంత పొంగిపోతుందో బుజ్జి తల్లి ఈ రోజు అమ్మ నార్త్ ఇండియన్ లా తయారైంది నార్త్ ఇండియన్ వల్లగా ఉంది ఆ పైన అది వేసుకుంది కదా అమ్మకి అందుకు రేపు మహా నైవేద్యం కూడా పెట్టుకోండి మధ్యాహ్నము అందులో చెప్పాను కదా ముఖ్యమైనది పూర్ణము పూర్ణం బూర్లు బూర్లు రాకపోతే పూర్ణమన్నా పెట్టుకోండి ఎప్పుడన్నా సరే పూర్ణం మీరు ఏదన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు మనం ఏదన్నా మంచిగా వండేసి అమ్మకి పెట్టేసుకోవడమే అది కూడా నైవేద్యమే ప్రత్యేకించి పెట్టాలి అని ఏం కాకుండా మనకి కుదిరినప్పుడు కూడా ఇప్పుడు నేను శుక్రవారం పూట పులిహార చేస్తా తప్పకుండా అమ్మకి చూపించేసి చక్కగా అమ్మ నైవేద్యం అమ్మ అని చెప్పేసి ఇంకా అమ్మకి చూపించేసుకొని తర్వాత వీళ్ళకి పిల్లలకి లంచ్ బాక్సెస్లో పెట్టేస్తాను అనమాట ఇంకా అది ఇంక అన్ని చెప్పేస్తానని అనుకుంటున్నానండి ఇంక ఉంటామండి మేము ఈ రోజుకి మళ్ళీ రేపు కలుద్దాం రేపు ఒక్కరోజే అవును ఇలా చూపించలేదు మర్చిపోయాను వద్దుకు ఇలా చూడండి ఎలా ఉందో అమ్మో ఎంత ఇష్టమో నవ్వుతుంది అరే నవ్వుతుంది ముత్యాలు రాలిపోతున్నాయమ్మా అమ్మ నవ్వుకి బుజ్జు 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 బుజ్జుగా ఉంటుంది ఎంత బాగుంటుందో సరే ఇంకా మా బుజ్జిగాళ్ళు కూడా లెగుస్తారు టైం అవుతుంది ఎకుంట